హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు రీహాబ్స్ సెంటర్స్ గురించి, ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు. డాక్టర్ సునీత గారు నమస్తే అండి. సో మీకంటే ఎడిక్షన్ కి గురైన తర్వాత ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏంటని మీ వరకు తెలుస్తుంది. సో ఒక్కసారి సర్టన్ ఏజ్ యంగర్ ఏజ్ కి అడిక్ట్ అయిపోయిన పర్సన్ ని ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అలర్ట్ చేయాలి? సో హౌ దే విల్ అంటే వాట్ ఈస్ ద అలార్మ్ ఫర్ దెమ్, ఏంటి నేను ఎట్లా గుర్తించగలను? యా, వాళ్ళలో వచ్చే అబ్నార్మల్ పర్సనాలిటీ అంటే, వాళ్ళు నేను చెప్పాను కదా స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయట్లేరు, మనకు ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లైంట్ వచ్చింది. అట్లా ఉన్నప్పుడు పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకు అబ్జర్వ్ చేయాలి, ఫ్రెండ్లీగా వాళ్ళకు నచ్చ చెప్పాలి. నీకు హెల్ప్ అవ్వకపోతే సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్స్ అనేది నీకు నీడ్. సో ట్యాబ్లెట్ అనేది, ఒక సింపుల్ ట్యాబ్లెట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ద్వారా తర్వాత క్లియర్ కట్ ఉంటుందని అబ్జర్వ్ చేసి పేరెంట్సే వాళ్ళని అలర్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం వాళ్ళది మొత్తం కూడా పేరెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు, ఫాదర్ లేరు, ఫాదర్ లేకపోవడం వల్ల గారాభంగా పెంచాం, తర్వాత వీడి ఇట్లా అయ్యాడు అనుకుంటూ వస్తారు. అలాంటి వాళ్ళు పేరెంట్స్ చెప్పకపోవడం వల్ల, కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మాత్రం ఈ గ్రూప్ కౌన్సిలింగ్స్, 1-to-1 ప్రోగ్రాము, ఇక్కడే మీరు బయటకు వెళ్ళాక ఫ్యూచర్ ఎలా సెటిల్ చేసుకుంటారు అన్న పర్సనల్ కౌన్సిలింగ్స్ అనేవి ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టు వాళ్ళ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో తీసుకొని రావాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. అవకాశం లేని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఫోర్స్ఫుల్గా కాకుండా విల్లింగ్ఫుల్గా వస్తే వాడు 100% తగ్గే అవకాశం ఉంది. రైట్ మ్యామ్, మీరు అన్నట్టు 5 ఇయర్స్ బ్యాక్ ఈ రీహాబ్ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఎస్ఎస్ ఫౌండేషన్ త్రూ చాలా మంచి అవేర్నెస్ ఇస్తున్నారు డాక్టర్ సునీత మ్యామ్. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మా వ్యూయర్స్ ఏం చేయాలి, ఎక్కడి వరకు రావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ఎక్కడెక్కడ అవైలబిలిటీని బట్టి సెంటర్స్ పెట్టాము. సైనిక్పురిలో ఒకటి, జూబ్లీ హిల్స్లో ఒకటి, అత్తాపూర్లో కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు అంబియన్స్ అదంతా కూడా పెట్టుకొని, ఎందుకంటే ఆల్కహాలిక్ పేషెంట్స్ కానీ వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి హాస్పిటాలిటీ సర్వెన్నీ కూడా మనకు నీడ్ ఉంటుంది. కాబట్టి మనము అత్తాపూర్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాము. సో ఏదేమైనా ఆల్కహాలిజంకి సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ, వాళ్ళు అబ్నార్మల్ పర్సనాలిటీగా బిహేవ్ చేస్తున్నప్పుడు మరి కెరీర్ పోతుంది, ఉద్యోగం పోతుంది, రేపన్నాడు పెళ్ళి చేయరేమో, పెళ్లి సంబంధాలు రావు, తర్వాత వీడి ఇట్లా అయితే ఎట్లా అనుకుంటూ ఏదో మీరు ఎనిక్కిపోకుండా ఈ అవేర్నెస్ తెలుసుకొని ఇక్కడ మా దాకా అప్రోచ్ అవుతే ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే డేస్ గడిచిపోతూనే ఉంటాయి, మెయిన్ అతను మారడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ మూడిట్లలో కూడా మనకు చాలా అఫోర్డబుల్గా అండ్ వాళ్ళ డిసీజ్ని బట్టి అన్ని అవైలబిలిటీతో మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నామండి. ఇదేమి షైగా ఫీల్ అవ్వాల్సింది కాదు, ఆ హ్యూమన్ బీయింగ్ మనకి ఇంపార్టెంట్. అంటే మన అబ్బాయో, హస్బెండో, లేకపోతే తర్వాత ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముళ్ళు అంటే బ్రదర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ యొక్క పర్సనాలిటీని, ఎడిక్షన్ పర్సనాలిటీ అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకసారి ట్రీట్మెంట్ అవసరం అయినప్పుడు రిహాబ్ సెంటర్లో ఉండాల్సిన అవసరం ఏముండదు కదా? కొంతమంది అయ్యో నేను అక్కడే ఉంటే నా గురించి బయటకు తెలిసిపోతుంది కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. అవును. సో పర్సన్ బట్టి మీరు, అవునండి, అది షేఫుల్ గా ఫీల్ అవ్వకూడదు. డీటాక్స్ మనము 1 వీక్ 15 డేస్ కూడా మనకు కంప్లీట్ గా ఈ ఆల్కహాలిజం అంటే ఏందో తెలుసుకొని కంప్లీట్ గా మానేయాలి అనుకున్న వాళ్ళకు 1 మంత్ 45 డేస్ లో కూడా జస్ట్ వాళ్ళు ఓపి బేసిస్ లో కూడా ప్రోగ్రామ్ తీసుకొని ఆ అవైలబిలిటీ ఉండకుండా చూసుకొని ఎలా ప్రివెంట్ చేయాలి, దాని నుండి ఎలా దూరంగా ఉండాలని తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉందండి. పూర్తి అడ్మిషన్ వరకు కూడా అవసరం లేని కేసెస్ కూడా ఉన్నాయి. రైట్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా, తెలుసుకున్నారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం డాక్టర్ సునీత గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.